చాలు బాబు ఆప్. ఏమండి ఏమనుకోకపోతే ఈ సర్కిల్ కొంచెం లోపల పెడతారా, నేను మిగతా సర్కిల్ తెస్తాను. సరే సార్ సార్ ఎరా అన్ని ఒకేసారి ఎందుకు రా మోసుకురావడం? పర్లేదు అమ్మగారు. ఏంటో వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు బండ వెధవ. పోనీ అవుట్ హౌస్ లో ఉండే కురాన్ని సాయం చేయమని పోయావా? ఆయన కూడా సాయం చేస్తున్నారండి. అక్కడే నిలబడిపోయేవే రా. పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. ఇందాక ఏం చెప్తున్నాను? పిండి వంటలు. పిండి వంటలు ఒక ఐదారు రకాలైన ఉండాలయ్యా. మస్ట్ అండ్ షుడ్ గా జిలేబీ ఉండాలి. స్వీట్లు చేసేటప్పుడు ఇది మాత్రం అక్కడ ఉండకూడదు. అది కూడా రాయండి రాయండి. ఊరగాయలు మర్చిపోయేవే. నువ్వేం కంగారు పడకక్క, ముక్కలు ఆయన కొడతారు. ఏంటి పేక ముక్కల కాదు మా ఆడికే ముక్కలు. ఇలాంటి విషయాలు మనం డ్రాప్. మీ మొగుడు పిల్లల తర్వాత కొట్టుకుందరు గాని ముందు నువ్వు రాయవయ్యా, నాకు అసలే టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకు వదిన టెన్షన్? ఇల్లు కట్టాలంటే ఇటుకలు మనం మొయ్యాలా, కూలోళ్ళు మోస్తారు, అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా, కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్లే పడతారు. వాళ్ళెవరు? మ్యారేజ్ కాంట్రాక్టర్స్. ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు, బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు, మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు, ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్లే సప్లై చేస్తారు, గేట్ దగ్గర పువ్వులు ఇవ్వడానికి పన్నీరు తలడానికి 16-18 ఇయర్స్ గర్ల్స్ కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు. మనం చేయాల్సిందల్లా పట్టుబట్టలు కట్టుకుని ఫోటోలు దిగటమే. కనీసం అచ్చింతలైనా వేసే ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే ఆడే వేసేస్తాడా? ఊరుకోరా తంటి, ఇది బాగుందయ్యా. నువ్వేమంటావే? బానే ఉందక్క. ఏంటి వెంకి వెళ్ళిపోతున్నావు, నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉండడు. నాకు నచ్చలేదండి. నచ్చలేదా? అర్థమై ఉండదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి, ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్లు, షామయానాలు, కిరాయికి మొత్తైదవులు, ఇంతే కదా. అంటే టేక్ కుర్చీలు ఎండు కంచాలు పెట్టాలా? అక్కర్లేదండి. తాటాకులతో పందిరి వేయాలి, మావిడాకులతో తోరణాలు కట్టాలి, అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి, అది పెళ్ళంటే. పెళ్ళంటే సందడు ఉండాలంటి. ఇంటి నిండా చుట్టాలు, ఒంటి నిండా నగలు, చేతి నిండా పనులు. ఇంట్లో ఈవిడొచ్చి మీ పేరేంటండి? పద్మ. బాగుంది. పద్మ గారు వచ్చి అక్క పెళ్లి చీర ఎక్కడా అంటారు, ఆ మాటే మీరు చెప్తారు. ఇంట్లో గురువు గారు చంటి, చంటి గారు వచ్చి వదిన మండపంలో వెయ్యి కుర్చీ సరిపోతాయా, ఇంకో 500 ఎక్స్ట్రా వేయించమంటావా అంటారు. మీరేమో పక్కన ఫోన్ లో కావాల్సిన వాళ్ళు ముందే రమ్మంటారు. అప్పటికే చుట్టాలు చూసారా, మాటల్లోనే వచ్చేసారు. రండి రండి కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్. ఏంటలా చూస్తూ నిలబడ్డావు, వచ్చిన వాళ్ళకి టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఇవ్వా, వెళ్ళి తీసుకురా అని మీరు వాడుతారు. ఈలో పద్మ గారు వచ్చి పెళ్లికి నేను వడ్డాను పెట్టుకుంటే ఎలా ఉంటుంది? మీ నోరు వేయండి. నేను వడ్డాను పెట్టుకుంటానయ్యా. వెరీ గుడ్ డిసిషన్. ఎంతసేపు నగలు చేతులేనా, మగ పెళ్లి వారి సంగతి ఏమిటి? అక్కడికే వస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ హడావుట్ లో మనం ఉండగానే వీడి దింట్లో మగ పెళ్లి వారు దిగిపోయారు. అర్జెంట్ గా పందిరి వేయాలి. నాకు పందిరి గురించి చెప్పావు కదా, అది మండపం దగ్గర వేసేది, ఇది ఇంటి దగ్గర వేయాలి. అది ఎలా ఉండాలి? ప్రేమకి వయసు లేదు. నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. నేను ఇప్పుడు నవ్వకూడదు, కోప్పడాలి. ఎందుకు? నువ్వు నా ఎంగేజ్మెంట్ కి రానందుకు. ఐమ్ సారీ నందు, నేను రావడానికి మాక్సిమం ట్రై చేశాను కానీ మా గ్రాండ్ మదర్ కి ఒంట్లో బాగాలేదు, చావు బతుకులో ఉందంటే వెళ్ళక తప్పలేదు. అరే ఏమైంది? పోయిందా? పోతే గుడ్లకు అంటాను కదా, మళ్ళీ బతికింది. ఈసారి నీ పెళ్లి టైంకి టెన్షన్ పెడుతుందేమోనని డౌటే. ఇంకేంటి కబుర్లు? ఏం కబుర్లే, లైఫ్ చాలా బోర్గా ఉంది. ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తోంది. నీ ఫిగర్ కి ఫిలాసఫీ మాట్లాడడం మ్యాచ్ అవ్వదే. నీకేంటమ్మా, ఎంగేజ్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎన్నైనా చెప్తావు. నీకేమైనా ఏజ్ అయిపోయిందా? వేస్ట్ అయిపోతుంది, తొందరగా పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. పెళ్లి తప్ప ఇంకే అంబిషన్స్ లేవా నీకు? నిజానికి పెళ్లి పెద్దవాళ్ళ కోసం చేసుకోవడమే. అసలు నా అంబిషన్ అయితే డైరెక్ట్ గా ఫస్ట్ నైట్ అన్ని బూత్లే. ఏంటి బంతి చికెన్ అట్టున్నావు? ఈ మధ్య కొంచెం పనిచేస్తున్నట్లేదు. ఏంటతను అంత కష్టపడుతున్నాడు?
బయోడేటా చాలా చండాలంగా ఉంటుంది. థాంక్స్ బంతి. అక్క నాకు డౌట్, ఏంటి అతను ఎందుకు బయటకు వచ్చినట్టు మళ్ళీ ఎందుకు లోపలికి వెళ్ళినట్టు? కొవ్వెకి బంతి బంతి తను ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లోపలికి చేసుకోమని చెప్పు. అంతేగాని నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఎగ్జిబిషన్ పెట్టొద్దని చెప్పు. కొంచెం స్ట్రాంగ్ గా చెప్పమంటారా? బాగా. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటాను. ఎస్, ఏంటది అది అడగటానికి వచ్చావా? ఫ్రిడ్జ్ నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండం మీద ఖాళీ లేదని. అంటే దండం మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి చెల్ మీద ఆరేశారు? ఏంటిది అసలు? ఏంటిది తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనెళ్ళు? ఎక్స్పోజింగ్ గా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారా? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా, ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్ గా లేదు అంతేగా. దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలి సర్దుకో? షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండం మీద ఉండాలి. అండర్ వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్ లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచి వాడిరా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానాలకు వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దుతా. వెరీ గుడ్. బెల్ట్ రా పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో అప్పుడే వద్దు సార్, ఇది నీకు కాదురా. రెండు సిగరెట్లు తీసుకురా, గోల్డ్ ఫ్లెక్కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తెస్తా వెళ్ళు. పిచ్చాడా. ఇది కూడా మాకేనా? సైన్ చేసి మాకు ఇవ్వాలి. ఓ సారీ. థ్యాంక్ యూ టు పి శ్రీనివాసమూర్తి ఫ్రమ్ సి శేఖరం అనకాపల్లి. అనకాపల్లిలో ఎవరున్నారబ్బా? అవుట్ హౌస్ ఓపెన్ చేసి చూద్దామా? వేరే వాళ్ళ కవలు ఓపెన్ చేయడం మేనస్ కదా? తెలుసా? తెలుసు, కానీ నాకు మేనస్ లేవుగా. దా డాడీకి తెలిస్తే చంపేస్తారు. మనం చింపినట్టు లెటర్ రాసి పెడతాం ఇక్కడ. ఎంత పెద్ద ఉత్తరవా పాపం, ఎన్నాళ్ళు రాసుంటాడో. ప్రియమైన శ్రీనుకి, నీ మిత్రుడు శేఖరం రాయినది ఉభయ కుశలోపరి. నీ కూతురు నిశ్చితార్థానికి రాలేకపోయినందుకు క్షమించు. అదే సమయానికి నాకు ఇక్కడ పొలం పనులు ఉండటం వల్ల రావటం కుదరలేదు. పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. ఆ రోజు ఫోన్ లో ఎస్టీడీ బిల్లుకు భయపడి మా వెంకటేశ్వర్ గురించి. వెంకటేశ్వర్లు? వెంకీ. వెంకటేశ్వర్ల గురించి పూర్తిగా చెప్పడం వీలు కాలేదు, అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. వాడు నా కొడుకు అని చెప్పడం కాదు గాని, ప్రపంచంలో వాడంత శుద్ధ విధవ ఇంకోటి ఉండడు. వాడు పుట్టిన నాలుగేళ్లకే వాళ్ళమ్మ పోయిందని గారాభంగా పెంచాను. అది తప్పని నాకు తర్వాత తెలిసింది. అప్పుడు వాడికి 8 ఏళ్ళు అనుకుంటాను. ఓ రోజు కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. మీ వాడు చాలా చురుగ్గా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు తిరుగుతాడు అక్కడికి పోతాయి. రేపు పెద్దయ్యాక వీడు గొప్ప ఇంజనీర్ అయి మన ఊరి పేరు పేపర్లో పడేలా చేస్తాడు, డౌట్ లేదు. నాన్న వెంకటేశ్వర్లు. ఏం నాన్న? ఇలా నా బంగారు తండ్రి. ఎరా పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టరా ఇంజనీరా? సైకిల్ మెకానిక్ అవుతాను మావయ్య. ఆ రోజు నుంచి వాడు నాకు షాకులు ఇస్తూనే ఉన్నాడు. మెల్లగా ఇలాంటి వాడికి నేను అలవాటు పడిపోయాను. కానీ కొన్నాళ్ళ తర్వాత
ఓ రోజు రాత్రి కన్సం లేకుండా అన్నం తినొచ్చు, లంచం తీసుకోకుండా ఉద్యోగం చేయొచ్చు, కానీ అగ్గిపెట్టి లేకుండా సిగరెట్ ఎలా వెలిగిస్తాం? ఎవరినన్నా అడిగి అటు ఓసించాలు మాస్టర్. మ్యాచ్ బాక్స్ ఉందా? నానా కావాలా? సారీ. ఇలాంటి మరెన్నో దురదృష్ట సంఘటనల మధ్య వాడికి బిఏ పరీక్షలు దగ్గర పడ్డాయి. వాడి పరీక్షలకి నేను ఎంత చదివానంటే, అదేదో నా పరీక్షలు చదివి ఉంటే ఖచ్చితంగా కలెక్టర్ అయి ఉండేవాడిని. ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఆ రోజు వాడికి హిస్టరీ, ఆ సబ్జెక్టు వాడికి పెద్ద మిస్టరీ. ఏంటి రాసేస్తున్నట్టున్నారు బాబు. తెచ్చిన త్వరగా చేసినా వాడిని నేనేం అనలేనురా, ఎందుకంటే వాడే నా బలం, వాడే నా బలహీనత. అందుకే కనీసం నా నుంచి దూరంగా ఉంటేనైనా బాగుపడతాడేమోనని చిన్న ఆశ. వాడు సూటు బూటు వేసుకుని పెద్ద ఉద్యోగం చేసి సుఖపడాలని నా కోరిక. వాడేమో ట్రాక్టర్ ఎక్కుతా బలం దొరుకుతా అంటున్నాడు. వాడికి ఆ కంప్యూటర్తో నేర్పించి అమెరికా కాకపోయినా కనీసం పాకిస్తానాన్ని పంపించు. నా కొడుకు ఫారెన్లో ఉన్నాడని 10 మందితోనే చెప్పుకుంటాను. ఆ పుణ్యం ఏదో నువ్వే కట్టుకోవాలరా సీను. ఉంటాను ఇట్లు నీ శేఖరం. నమస్తే. నమస్కారం. ఓ, మీరు బొమ్మలు కూడా వేస్తారా? అప్పుడప్పుడు వేస్తుంటాను. కుక్క వలె బాగుంది కదక్కా. అది కుక్క కదండి, గుర్రం. గుర్రవా? కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి, నీకు తెలియదులే. మీరెవరో ఏమిటో మాకు ఇప్పుడే తెలిసింది. నిన్నటిదాకా మీరు వద్ద గెస్ట్ అనుకున్నాం, కానీ మీరు చాలా విషయాల్లో బెస్ట్ అని మా పెద్దమ్మ చెప్పింది. ఏదో అవడమ్మను. ఐఎమ్ పింకీ, 9th స్టాండర్డ్, ఏ సెక్షన్, లిటిల్ ఫ్లాస్ కాన్వెంట్, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్. పిన్ కోడ్ గుర్తులేదా? దీని పేరు నందిని, అందరూ నందు అంటారు. లాస్ట్ ఇయర్ బీఎస్సీ అయింది, ఈ ఇయర్ పెళ్లి చేసుకోబోతుంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఐఎమ్ వెంకీ. అదే మీ పూర్తి పేరా? ఎస్ పింకీ, జస్ట్ వెంకీ. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక కలగని వాడిని, చిన్న కళ. నేను ఐఏఎస్ పాస్ అయ్యి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ చైర్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి, అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతూ ఉంటే ఆ చూపులు నన్ను తడిమి ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను, చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి టీవీ కట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాను. నన్ను చూడగానే నాన్న లేచి నిలబడతాడు. నేను వెంటనే, నన్ను క్షమించు నాన్న, నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్ళ మీద పడతాను. ఆయన నా కాలర్ పట్టుకొని లేపి, పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనురా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగిలించుకున్నప్పుడు, సార్. ఎవరు? అయ్యగారు వచ్చారా? రమ్మంటున్నారు. వస్తున్నాను. కల మధ్యలో కట్ చేశానని ఫీల్ అవ్వకండి, మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను. ఓకే? అలాగే.